అభాగ్యులకు ఆసరాగా ఉండేందుకు కోటీశ్వరులే కానవసరం లేదని స్పందించే హృదయం ఉంటే చాలంటూ కాకినాడ నారీసేన ఉమెన్ ఫోరం సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కాకినాడలోని స్థానిక విముక్తి కాలనీలో గల కుష్టు వ్యాధిగ్రస్తులకు నారీసేన ఉమెన్ ఫోరం ఫౌండర్ లతా చౌదరి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు డ్రెస్సింగ్ నిర్వహించి నిత్యావసర వస్తువులు, దుస్తులు, పిల్లలకు ఆట వస్తువులు, పండ్లు, భోజన పదార్థాలు అందజేశారు. అనంతరం నారీసేన కాకినాడ టీం లీడర్ పద్మసారెడ్డి మాట్లాడుతూ 2018లో ప్రారంభించిన తమ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించడంలో నిరంతరం శ్రమిస్తుందని, ప్రతి నెలా ఒక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కైండ్ స్ట్రీట్ పేరుతో ప్రతి ఇంట్లో ఉపయోగం లేని వస్తువులు సేకరించి అభాగ్యులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి పద్మజ, పి వర్ష, ఏ లక్ష్మి, సి లక్ష్మి, సుమ, డాక్టర్ తన్మయ, లయన్స్ మెంబర్ నాగలక్ష్మి, పి రమ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, మేము కాకినాడ నారీసేన టీం నుంచి మాట్లాడుతున్నాము. నారీసేన అన్నది ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2018లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ వచ్చేసి లతా చౌదరి గారు. సో ఈ నారీసేన అనేది ప్రతి నెల ఒక సర్వీస్ కార్యక్రమం చేస్తుంటుంది. అందులో భాగంగా ఈ మంత్ మేము ఇక్కడ కైండ్ స్ట్రీట్ కార్యక్రమం చేస్తున్నాం. కైండ్ స్ట్రీట్ అంటే దయగల వీధి. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న వస్తువులు ఉపయోగపడకుండా ఉన్న వస్తువుల్ని తెచ్చి ఇక్కడ మనం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. అంటే మనకు ఉపయోగపడని వస్తువులు వేరే వాళ్ళకి ఉపయోగపడచ్చు అన్న కాన్సెప్ట్. అంటే మనం సర్వీస్ చేయాలి అంటే మనం కోటీశ్వరులు అవ్వక్కర్లేదు. సో మంచి మనసు ఉంటే చాలు. మన దగ్గర ఉన్న ఎన్నో వస్తువులు ఇవాళ మీరు చూసారు, చీరలు, డ్రెస్సులు, బొమ్మలు, పిల్లలకి చాలా రకరకాలైన వస్తువులు ఆల్మోస్ట్ అంతా నిండిపోయింది అక్కడ. అవన్నీ కూడా మా నారీసేన మెంబర్స్ కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చిచ్చారు. వాటితో పాటు బ్లాంకెట్ డ్రైవ్, అంటే ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా కొత్త బ్లాంకెట్స్ కొనిచ్చాం ఈరోజు ఈ వింటర్ సీజన్ కోసం అని. దాన్ని బ్లాంకెట్ డ్రైవ్ అంటాము. సో ఈరోజు రెండు కార్యక్రమాలు చేసాం ఇక్కడ నారీసేన. ఇలాగే ప్రతి నెల కూడా ఒక మంచి కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మా అప్కమింగ్ కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో గర్ల్ చైల్డ్ని ఎడ్యుకేట్ చేయాలి అనేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్కూల్స్కి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి కొంచెం మెన్స్ట్రల్ హైజీన్ గురించి, తర్వాత ఫ్రీ మెడికల్ అండ్ డెంటల్ క్యాంప్స్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నారీసేన చేస్తూ ఉంటుంది. ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలకి అందరూ కూడా ముందుకు రావాలి మంచి మనసుతో అని చెప్పని మేము కోరుకుంటున్నాము.